హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్విక్ చాట్ వెంకటేష్. ముందుగా మీకు ఒక చిన్నపాటి హెచ్చరిక. అదేంటంటే, క్రికెట్ని అమితంగా ప్రేమించి క్రికెట్ హిస్టరీ అంటే ఇష్టపడే వాళ్ళు మాత్రమే వీడియో చూడండి. ఎందుకంటే ఈ వీడియో మన ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు జరిపిన టూర్స్, వాటికి సంబంధించిన హైలైట్స్, అక్కడ కాంట్రవర్సీస్ ఇవన్నీ గురించి మాట్లాడుతున్నాం, డీటెయిల్గా మాట్లాడుతాం. వీడియో లెంత్ కూడా ఎక్కువ ఉండొచ్చు, ప్లస్ అంత హిస్టరీకి సంబంధించి, హిస్టరీ అంటే ఎవరికైతే పాత విషయాలు తెలుసుకోవాలనుకున్నారో వాళ్ళ కోసం పాతవి కొత్తవి అని కలిపి, చరిత్ర అంటే ప్రేమించేవాళ్ళు, క్రికెట్ని అమితంగా ప్రేమించేవాళ్ళు మాత్రమే వీడియో చూడండి. అంతా మన ఛానల్లో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందుకోసం వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను. సో ఆస్ట్రేలియాలో మనం ఇప్పటివరకు 13 సార్లు టూర్స్ చేసాం, టెస్ట్ సిరీస్లు ఆడ 13 సార్లు టూర్ చేసి 13 టెస్ట్ సిరీస్లు ఆడాం. ఆ 13 సిరీస్లో మనం గెలిచినవి 2, ఓడిపోయినవి యాజ్ మెనీ యాజ్ 8, 3 సిరీస్లు డ్రా చేసుకున్నాం. సో ఆస్ట్రేలియాలో మనకు అది చాలా ఒక అందరి ఫలంలాగా, అందరి ఒక టార్గెట్ లాగా చాలా రోజులు ఉంటే, 2018-19లో విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలో మనం వెళ్ళి ఆ 4 టెస్ట్ మ్యాచ్ సిరీస్లో 2-1 గెలిచాం. సో 70 ఏళ్ళ తర్వాత మన 1947-48 నుంచి వీ హావ్ బీన్ డ్యూరింగ్ ఆస్ట్రేలియా. సో 71 సంవత్సరాల తర్వాత మనకి ఆ విజయం దక్కింది, థ్యాంక్స్ టు విరాట్ కోహ్లీ అండ్ హిస్ టీమ్. సో విరాట్ కోహ్లీ సరైన క్యాప్టెన్ కాదు, అన్ని ట్రోఫీలు గెలవలేదు అది అంటారు, కానీ ట్రోఫీలు గెలవలేదేమో కానీ ఇది క్రౌనింగ్ గ్లోరీ. విరాట్ కోహ్లీ కెరియర్ యాజ్ క్యాప్టెన్ దాంట్లో ఇది క్రౌనింగ్ గ్లోరీ. ఎందుకంటే 71 సంవత్సరాలు బట్టి ఎంతోమంది గ్రేట్ క్యాప్టెన్స్, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, గంగూలీ, పటౌడీ ఇలాంటి వాళ్ళు ఎవ్వరూ సాధించలేని ఘనత అతను సాధించాడు ఆస్ట్రేలియాని ఆస్ట్రేలియాలో ఓడించడం అనేది. సో 70 ఇయర్స్ నుంచి అంతవరకు ఎన్ని టూర్స్ వేసాం మనం, ఆ టూర్కి ముందు వరకు మనం 11 టూర్ల పాటు 11 గజనీ దండయాత్రలు చేయటం, అక్కడ ఎప్పుడు మనకు విజయం దక్కలేదు, 3 సార్లు డ్రా చేసుకోగలిగాం అంత మాత్రమే. కానీ మొట్టమొదటిసారి ఆస్ట్రేలియాని ఆస్ట్రేలియాలో ఓడించిన ఘనత మాత్రం కోహ్లీకి దక్కుతుంది. అది రిపీట్ చేసిన ఘనత నెక్స్ట్ టైం రహానేకి దక్కుతుంది. సో రహానే మళ్ళీ 2020-21లో మనం వెళ్ళినప్పుడు డ్రమాటిక్ సిరీస్లో మనం ఆల్మోస్ట్ సెకండ్ స్ట్రింగ్ టీం, చాలామంది గాయాలి, ఏదో ఒకటి లాస్ట్ టెస్ట్ మ్యాచ్ వచ్చేసరికి ఆఖరికి రవి శాస్త్రి కూడా వచ్చి ఫీల్డింగ్ చేయాల్సిన పరిస్థితి కనిపి, మ్యాచ్లు ఆడాల్సిన పరిస్థితి, ఎందుకంటే చాలామంది గాయాలని బుమ్రాకి షమి ముందే గాయపడ్డాడు. బుమ్రా, షమి, అశ్విన్, విహారీ, ఎవ్రీబడి వాజ్ ఆన్ ది ఇంజర్డ్ లిస్ట్. సో అలాంటి టీంతో కూడా మనం గాబాలో గెలిచాం. గాబాకి ఘమండ్ టూటా ఆ టైంలో. సో చాలా హైస్, చాలా అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి మనకి ఆస్ట్రేలియాలో ఈ 13 టూర్లో. కొన్ని చాలా మనకి అన్ఫ్యాథమబుల్ లోస్ అంటే చాలా దారుణమైన పతనాలు కూడా ఉన్నాయి. తర్వాత బోల్డ్ అన్ని కాంట్రవర్సీ చాలా స్పైసీగా సాగింది. చాలా చాలా ఈవెంట్స్ ఉన్నాయి, కొన్ని గుర్తుపెట్టుకోవాల్సినవి, కొన్ని మర్చిపోవాల్సినవి. సో ఈ 13 టూర్ల విషయంలో ఒక్కసారి లుక్ చేసేద్దాం బ్రీఫ్గా. ఎక్కువ డీటెయిల్గా వెళ్ళను నేను, బ్రీఫ్గా నేను ఈ 13 టూర్ల గురించి, వాటిలో ఉన్న కాంట్రవర్సీస్, వాటిలో ఉన్న ఈవెంట్స్, వాటిలో జరిగిన కొన్ని అద్భుతమైన సంఘటనలు అవన్నీ కూడా మనం ఈ వీడియోలో ఒక్కసారి ఒక సింహావలోకనం ఉంటుంది తెలుగులో, ఆ సింహావలోకనం చేద్దాం. సో 1947-48లో మనం ఫస్ట్ టైం ఆస్ట్రేలియా టూర్కి వెళ్ళాం. సో ఇండిపెండెంట్ నేషన్ అప్పుడే మనకు స్వతంత్రం వచ్చి, స్వతంత్రం వచ్చిన కొన్ని నెలలకే మనం ఈ టూర్కి వెళ్ళాం. అప్పుడు మన క్యాప్టెన్ లాలా అమర్నాథ్, ఫాదర్ ఆఫ్ మహీంద్ర అమర్నాథ్ అంటే మీకు అర్థమవుతుంది లాలా అమర్నాథ్. అండ్ ఆస్ట్రేలియా క్యాప్టెన్ ఎవరు, ఓహ్ ద గ్రేట్ మ్యాన్, లెజెండరీ డాన్ బ్రాడ్మన్. సో అక్కడ మనం 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఇచ్చారు మన ఫస్ట్ టైం మనకి వాళ్ళకి. దాంట్లో మనం 4-0 ఓడిపోయాము అంటే చెప్పలేము మనం అప్పటికి. ఇంకా మనం ఇంకా టెస్ట్ మ్యాచ్లు వెళ్ళు అనుకుంటున్న టైం అది. ఆస్ట్రేలియా వెళ్ళే కండిషన్స్ అలవాటు పడలేక అందులో అవతల బ్రాడ్మన్ ఉన్నాడు. బ్రాడ్మన్ ఎన్ని రన్స్ చేశాడు తెలుసా ఈ టెస్ట్ మ్యాచ్లో? 715 రన్స్ చేశాడు. ఒకే ఒక మ్యాచ్ మనం డ్రా చేసుకోలేము వర్షం వల్ల. ఆ మ్యాచ్లో మన వాళ్ళు బాగానే బౌలింగ్ వేశారు, బాగానే ఉంది, కానీ మిగతా 4 మ్యాచ్లు ఓడిపోయాం. బ్రాడ్మన్ ఒక టెస్ట్ మ్యాచ్లో ఐ థింక్ ఈ స్కోర్డ్ 175 రన్స్ చేశాడు మన టీం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. మన టీం 2 ఇన్నింగ్స్లో కలిసి బ్రాడ్మన్ చేసిన రన్స్ అన్ని కూడా చేయలేదు. మనం 2 ఇన్నింగ్స్లో కూడా 100 లోపే అవుట్ అయిపోయాం. సో అలాంటి ఒక పరిస్థితి మనకి కనిపించింది. బ్రాడ్మన్ ఆ 715 రన్స్ చేయడంతో పాటు అతని బ్యాటింగ్ యావరేజ్ ఆ సిరీస్లో 178. సో బ్రాడ్మన్ స్థాయి కంటే ఇంకా ఎక్కువగా ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో 170 రన్స్ చేసిన లెక్క ప్రతి ఇన్నింగ్స్లో. అండ్ బ్రాడ్మన్ ఆ సిరీస్లో మొట్టమొదటిసారి హిట్ వికెట్ అవుట్ అయ్యాడు. అది ఆ ఘనత మన బౌలర్ లాలా అమర్నాథ్ మన క్యాప్టెన్కి దక్కుతుంది. అయితే కాంట్రవర్సీస్ అని చెప్పుకున్నాం కదా, ఫస్ట్ టూర్లోనే కాంట్రవర్సీ ఏంటంటే
అప్పుడు మన ఫస్ట్ టూర్లోనా, ఒక్క నిమిషం, ఎస్ ఆ ఫస్ట్ టూర్లోనే కాంట్రవర్సీ ఏంటంటే మన్కడే అవుట్. బిల్ బ్రౌన్ అని ఒక ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ని ఒక టూర్ మ్యాచ్లో మన్కడ్, అదే మన్కడ్ అంటే తెలుసు కదా మీకు, నాన్ స్ట్రైకర్ క్రీజ్ దాటి బయటకు వెళ్ళిపోవడం బాల్ బాల్ వేయకముందే అప్పుడు అవుట్ చేశాడు. మళ్ళీ టెస్ట్ మ్యాచ్లో కూడా అవుట్ చేశాడు రెండుసార్లు. ఆ బ్రౌన్ అనే బ్యాట్స్మెన్ని మన్కడ్ నాన్ స్ట్రైకర్లో బ్యాకింగ్ అప్ టూ ఫార్ అవుట్ చేశాడు. సో ఆ రన్అట్ని అప్పటి నుంచి మన్కడ్ అని అన్నం మొదలుపెట్టారు. చాలామంది అనేది ఏంటంటే హర్ష బోగ్లే లాంటి వాళ్ళు అక్కడ తప్పు చేసింది బ్రౌన్ బ్రౌన్ అనాలి కానీ మన్కడ్ పేరు పాడు చేశారు. మొత్తం మీద ఆ కాంట్రవర్సీ అయితే ఉండిపోయింది. మన్కడెడ్ మన్కడెడ్ ఆ ఫస్ట్ టూర్లోనే మనకి కాంట్రవర్సీ ఏంటంటే బిల్ బ్రౌన్ని రెండుసార్లు అతను రన్అట్ చేశాడు, మన్కడ్ అవుట్ చేశాడు. సో తర్వాత ఆ పేరు ఉండిపోయింది. ఇప్పుడు ఐసీసీ అఫీషియల్గా ఆ నేమ్ని రిమూవ్ చేసింది తమ రికార్డ్స్లో. ఇప్పుడు నాన్ని మన్కడెడ్ అవుట్ అనడానికి లేదు, రన్అట్ అందాం. రన్అట్ అయితే బౌలర్స్ అయ్యి, రన్అట్ అయితే బౌలర్స్ అయ్యి అది. సో ఫస్ట్ టూర్లోనే మనకి కాంట్రవర్సీ. సెకండ్ టూర్ మనం 20 ఏళ్ల తర్వాత 1967-68 వెళ్ళాం. ఈసారి 4 టెస్టులు ఆడితే 4 టెస్టులో 4 ఓడిపోయాం. వైట్ వాష్ చేశారు మనం. సింప్సన్ అండ్ లారీ, బిల్ లారీ వాళ్ళ క్యాప్టెన్స్, బాబ్ సింప్సన్ అండ్ సింప్సన్ మన క్యాప్టెన్స్, ఎంఏకే పటోడి, టైగర్ పటోడి అంటే అండ్ చందుబోడి. ఎంఏకే పటోడి ఎవరు కాదు, సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ డాడీ అలా అంటే మీకు తెలుస్తుంది 90s కిడ్స్కి. సో ఈ 4 టెస్టుల్లో మనకి కొన్ని హీరోయిక్స్ ఉన్నాయి. ఎందుకంటే మన హైదరాబాద్ చెందిన ఎంఎల్ జయసింహ, అతన్ని 4th టెస్ట్కి ఒక సడన్గా ఒక ఇంజరీ రిప్లేస్మెంట్గా పిలిచారు. పిలిస్తే వెళ్ళి ఇమీడియట్గా ఫ్లైట్ దిగిన వెంటనే ఆ నెక్స్ట్ డేనే బహుశా వెళ్ళి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. టెస్ట్ మ్యాచ్లో ఎంత బాగా పర్ఫార్మ్ చేశాడు, ఫస్ట్ ఇన్నింగ్స్లో 74 చేశాడు, సెకండ్ ఇన్నింగ్స్లో 101 చేశాడు. సో ఆ టెస్ట్ మ్యాచ్లో అతను అప్పటికప్పుడు వచ్చి ఆస్ట్రేలియాలో దిగి వెంటనే అంత మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్లో మనం జస్ట్ 39 రన్స్ తేడాతో ఓడిపోయాం. సో జయసింహ ఇంకొక 30 రన్స్ చేస్తుంటే మన మ్యాచ్ గెలిచేవాళ్ళం. సో హీరోయిక్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ అవర్ హైదరాబాద్ ఎంఎల్ జయసింహ ఇన్ దట్ సిరీస్ 67-68. మన థర్డ్ సిరీస్ 1977-78లో వెళ్ళాం. బిషన్ సింగ్ బేడి మన కెప్టెన్, వాళ్ళ కెప్టెన్ బాబ్ సింప్సన్. ఈ సిరీస్లో ఏమైందంటే, ఈ సిరీస్ ముందు అప్పుడు కెరీ ప్యాకర్ అనే ఒక ఛానల్ 9 టీవీ ఛానల్ ఓనర్ ఏం చేశారంటే, ఒక పోటీ సిరీస్ వరల్డ్ సిరీస్ క్రికెట్ అని స్టార్ట్ చేశారు. డబ్ల్యూఎస్సి అంటే చాలామంది క్రికెటర్స్ని వాళ్ళు మెయిన్ క్రికెటర్స్ని వాళ్ళు మనీ ఆఫర్ చేసి పోటీ క్రికెట్కి, ప్యారల క్రికెట్కి తీసుకెళ్ళిపోయారు. సో ఆస్ట్రేలియాలో మెయిన్ క్రికెటర్స్ ఎవరు లేరు, జెఫ్ థామ్సన్ తప్ప మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళు. మన టీం ఏమో ఫుల్ స్ట్రెంగ్త్తోనే ఉంది. సో ఆ సిరీస్లో మనం అయినా కూడా 2-3తో ఓడిపోయాం. ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్ ఓడిపోయాం మనం, కానీ 3rd and 4th టెస్ట్ మ్యాచ్లో బ్రహ్మాండంగా కంబ్యాక్ అయ్యాం. సో ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత 2 టెస్ట్ మ్యాచ్ గెలవడం అంటే అద్భుతమైన పర్ఫార్మెన్స్. లాస్ట్ టెస్ట్లో జస్ట్ 47 రన్స్ తేడాతో ఎంతో ఓడిపోయాం. ఆ 4th ఇన్నింగ్స్లో 470 ఎంతో చేయాలి మనం, 440 దాకా చేసాం. సో చాలా బాగా పర్ఫామ్ చేసాం. గవాస్కర్ 3 సెంచరీలు చేశాడు. విశ్వనాథ్ కొన్ని కీలకమైన రన్స్ చేశాడు. మెల్బోర్న్లో మనం గెలిచిన మ్యాచ్లో సెంచరీ చేశాడు, అతనే హైయెస్ట్ రన్ గెటర్. మహీంద్ర మనంద్ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. చంద్రశేఖర్ మనకి మెల్బోర్న్లో గెలిపించి పెట్టాడు. ప్రసన్న, బేడి వీళ్ళందరూ కూడా స్పిన్నర్స్ అయినప్పటికీ అక్కడ అద్భుతంగా బౌలింగ్ చేసి మనం క్రియేటబుల్గా ఆ టూర్లో 2-3తో ఓడిపోయినా బాగా పర్ఫామ్ చేసాం. నాకు ఆ టూర్లో ప్రతి మ్యాచ్ గుర్తుంది, ఎందుకంటే నేను క్రికెట్ని చాలా యంగ్ ఏజ్లో అప్పటి నుంచే ఫాలో అవడం మొదలుపెట్టాను. పొద్దున్న లేచి రేడియోలో కామెంటరీ వినేవాడిని, తర్వాత పేపర్ హిందూ చదివేవాడిని. సో ఆ టెస్ట్ సిరీస్ నాకు ఇప్పటికీ మొత్తంగా గుర్తుంది, ఎందుకంటే దట్ వాజ్ ది ఫస్ట్ టెస్ట్ సిరీస్ ఐ కీన్లీ ఫాలో. అప్పుడు క్రికెట్ అంటే విపరీతమైన పిచ్చి నాకు ఆ సిరీస్ నుంచే మొదలైంది. సో ఆస్ట్రేలియా అంటే ఇష్టం, ఎందుకంటే మనం కాలేజ్కో స్కూల్కి వెళ్ళే ముందే, ఆఫీస్కి వెళ్ళే ముందే పొద్దున్నే లేచి సగం టెస్ట్ మ్యాచ్ చూసేయచ్చు, వినేయచ్చు. లేకపోతే మేము అప్పుడు వినేయచ్చు, మీరు ఇప్పుడు చూసేయచ్చు. సో మనకి డైలీ వర్క్ ఇబ్బంది కాదు. పొద్దున్నే టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు కూడా నాకు ఎందుకు హ్యాపీ అనిపిస్తుంది, ఆస్ట్రేలియాది ఇంట్లో ఎవ్వరు మనం డిస్టర్బ్ చేయాలి, నిద్రపోతుంటారు అందరూ. 5 గంటలకు 5 గంటలకు లేస్తే హాయిగా మనం ఒక్కడమే చూడొచ్చు, మ్యాచ్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఆల్వేస్ ఎంజాయ్ వాచింగ్ మ్యాచెస్ ఇన్ ఆస్ట్రేలియా. టెలికాస్ట్ కూడా బాగుండేది, ఇప్పుడు అందరికీ బాగుంటుంది, అప్పుడు వాళ్ళది మాత్రం బాగుండేది. ఎవరైనా అవుట్ అయితే డక్ చూపించేవాడు. సో ఆస్ట్రేలియాలో టెస్ట్ మ్యాచ్ చూడడం అది గ్రేట్ ఎక్స్పీరియన్స్. తర్వాత 1981లో మనం వెళ్ళాం మన 4th టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా. అక్కడ మనం మొట్టమొదటిసారి ఆస్ట్రేలియాలో డ్రా చేసుకున్నాం.
డ్రా చేసుకోగలం. గవాస్కర్ వాజ్ అవర్ క్యాప్టెన్, గ్రేగ్ చాపెల్ వాజ్ దేర్ క్యాప్టెన్. సో ఇక్కడ మనం సందీప్ పాటిల్ హీరోయిక్స్ మెచ్చుకోవాలి. ఫస్ట్ టెస్ట్లో అతను ఇంజరీ అయింది, లెన్ ప్యాస్కో బౌలింగ్లో చాలా సీరియస్, హెల్మెట్ లేదు, తలకి నుదుటికి చాలా పెద్ద గాయమైంది, హాస్పిటల్ అయ్యాడు. అతను కూడా చాలా లక్కీగా ఎస్కేప్ అయ్యాడు. కానీ నెక్స్ట్ టెస్ట్లో 174 చేశాడు. అదే ప్యాస్కోని, లిల్లీని, వాళ్ళందరినీ బౌలర్ ఫోర్లు కొట్టాడు అతను. వండర్ఫుల్ నాక్ ఫ్రమ్ సందీప్ పాటిల్. మనం ఆ లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో మెల్బోర్న్లో, అది 3 టెస్టుల సిరీస్, మెల్బోర్న్లో ఒక టెస్ట్ మ్యాచ్ ఓడిపోయాం మనం, ఐ థింక్ బ్రిస్బెన్, అక్కడ ఓడిపోయాం మనం ఫస్ట్ తర్వాత ఫస్ట్ టెస్ట్లో. లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో మనం సెకండ్ ఇన్నింగ్స్లో మంచి ఫైట్ బ్యాక్ చేస్తున్నాం. గవాస్కర్ వాజ్ బ్యాటింగ్ అండ్ 71 ఎల్బిడబ్ల్యూ అవుట్ ఇచ్చాడు అంపైర్. అవుట్ ఇస్తే అది గవాస్కర్ ఉన్నాడు, అది రాంగ్ డెసిషన్ అనిపించింది. డిఆర్ఎస్ లేవు, అవుట్, రాంగ్ డెసిషన్ అనిపించింది. బట్ డెన్నిస్ లిల్లీ వచ్చి నాకు ఇక్కడ తగిలింది, నువ్వు అవుట్, వెనక్కి వెళ్ళిపోవాలని కొద్దిగా ప్రొవోకేటివ్గా మాట్లాడు. గవాస్కర్కి ఎంత కోపం వచ్చింది, హీ వాజ్ అవర్ క్యాప్టెన్, నో ఇది రాంగ్ డెసిషన్ ఇచ్చారు అంపైర్లు, మనకి మనకి బయాస్డ్గా ఉన్నారని చెప్పి యూ వాంటెడ్ టు వాక్ అవుట్ ఆఫ్ ది మ్యాచ్. మ్యాచ్ వదిలేసి ఉండేవాడు, మ్యాచ్ కన్సీడ్ చేసేవాడు, పెద్ద కాంట్రవర్సీ ఉండేది. కానీ అప్పుడు మన టీమ్ మేనేజర్గా ఉన్నప్పుడు, కోచ్ ఉండేవాడు, మేనేజర్ ఉన్న వింగ్ కమాండర్ దురాని అనే అతను ఆ బౌండరీ లైన్ దగ్గరికి వచ్చి, నో నో గవాస్కర్ గో అండ్ ప్లే దిస్ గేమ్, అయితే ఏమైతే అయింది, అలా జరుగుతుంది, నువ్వు అవుట్, గో అండ్ ప్లే కాదు, నిన్ను అవుట్ అనుకుని వచ్చేసే నీ పార్ట్నర్ని చేతన్ చౌహాన్ అతని పార్ట్నర్ని వెనక్కి పంపించాడు, అది పెద్ద కాంట్రవర్సీ అయింది, వాకౌట్ అయింది. సో కాంట్రవర్సీ జస్ట్ అవాయిడెడ్ గమ్మత్. ఏంటంటే ఆ టెస్ట్ మ్యాచ్ మనం గెలిచాం, లాస్ట్ డే రోజున వాళ్ళు 123 అంత చేయాలి, లాస్ట్ ఇన్నింగ్స్ 120 చేయాలి. కానీ కపిల్ దేవ్ అప్పుడు ఇంజరీ అయింది, అయినా కూడా హ్యామ్స్ట్రింగ్ ఇంజరీనో లేకపోతే థై మజిల్ ఇంజరీనో పెయిన్ కిల్లర్స్ తీసుకొచ్చి 5 వికెట్స్ తీశారు. దిలీప్ దోషి 3 వికెట్లు తీశారు. సో ఆ టెస్ట్ మ్యాచ్లో మరి వాళ్ళు లాస్ట్ ఇన్నింగ్స్లో 120 చేయాలంటే 83 ఆల్అౌట్ చేశాం. సో దట్ ఇస్ ఎ వండర్ఫుల్ విన్, అది నాకు బాగా గుర్తుంది ఆ టెస్ట్ మ్యాచ్. సో కపిల్ దేవ్ మ్యాచ్ గెలిపించాడు, దాంతో మొట్టమొదటిసారి మనం మొట్టమొదటిసారి ఆస్ట్రేలియాలో సిరీస్ డ్రా చేసుకున్నాం, అదే చాలా క్రియేటిబుల్ అచీవ్మెంట్. నెక్స్ట్ కూడా 85-86 డ్రా చేసుకున్నాం. ఈసారి కపిల్ దేవ్ క్యాప్టెన్, అలెన్ బోర్డర్ వాళ్ళ క్యాప్టెన్, 0-0 3 టెస్ట్ మ్యాచ్లు డ్రా అయింది. మనకి ఇక వర్షం వల్ల కలిసి రాలేదు, వర్షం రాకుండా ఉంటే మనం టెస్ట్ మ్యాచ్ గెలిచేవాళ్ళేమో. బట్ వీ డామినేటెడ్ దట్ సిరీస్, మన టీం కూడా బాగుంది అప్పుడు. బట్ వీ లాస్ట్ కాదు, వీ ఓన్లీ అచీవ్ డ్రా. కానీ వరుసగా 2 డ్రాస్ మనకి 80-81 85-86 దక్కినాయి. బట్ 91-92 వాస్ నాట్ వెరీ వెరీ, మనకి ఏమాత్రం కలిసి రాని సిరీస్ అది. ఎందుకంటే అప్పటికి మన కొంత సీనియర్స్ రిటైర్ అయ్యారు. సో 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్లో 0-4 ఓడిపోయాం. అజరుద్దీన్ వాజ్ అవర్ క్యాప్టెన్, బోర్డర్ వాళ్ళ క్యాప్టెన్. ఒకటే అక్కడ దాంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సిడ్నీ టెస్ట్లో ఒక బ్లాండ్ లెగ్ బ్రేక్ బౌలర్ డెబ్యూ చేశారు, అతని పేరు షేన్ వార్న్. షేన్ వార్న్ మీద రవిశాస్త్రి ఒక డబుల్ సెంచరీ చేశాడు ఆ మ్యాచ్లో, సచిన్ ఒక 150 చేశాడు, ఇద్దరు విరుచుకుపడ్డారు. అతని ఫిగర్స్ ఏంటంటే 45 ఓవర్స్ 150 రన్స్ 1 వికెట్. ఇంకొక స్పిన్నర్ అయితే అది ఆ దెబ్బకి ఇంకా టెస్ట్ క్రికెట్లో రికవర్ అయి ఉన్నాడు, కానీ షేన్ వార్న్ ఈజ్ ఏ లెజెండ్. తర్వాత ఆ రవిశాస్త్రి సచిన్ టెండూల్కర్ అతన్ని ఉతికి ఆరేసినా సరే తర్వాత అతను రికవర్ అయ్యి గ్రేట్ బౌలర్ అయ్యాడు, 700 పైగా వికెట్లు తీసుకున్నాడు టెస్ట్ క్రికెట్లో షేన్ వార్న్. అదొకటి. సచిన్ టెండూల్కర్ ఫస్ట్ టైం ఆస్ట్రేలియాలో, అతను అక్కడ పర్త్లో థింక్ ఒక మంచి సెంచరీ కూడా చేశాడు ఆ సిరీస్లో. ఇట్ వాజ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ సచిన్ టెండూల్కర్, ఫస్ట్ టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా అతను. తర్వాత 99-2000 వెళ్ళాం మనం. ఇప్పుడు సచిన్ క్యాప్టెన్, స్టీవా వాళ్ళ క్యాప్టెన్, అజరుద్దీన్ డ్రాప్ చేశారు ఎందుకంటే ఆ మ్యాచ్ ఫిక్సింగ్ కాంట్రవర్సీ వచ్చేసరి అజరుద్దీన్ టీంలో లేడు. సో మనకి మిడిల్ ఆర్డర్లో వాటిలో కాస్త డొల్లతనం కనిపించింది. 3 మ్యాచెస్ ఆడడం, 3-3 ఓడిపోయాం. మళ్ళీ ఒకసారి మన క్లీన్ స్వీప్ చేశారు వాళ్ళు. ఇక్కడ ఒక కాంట్రవర్సీ ఉంది, హెడ్లైన్ టెస్ట్లో షోల్డర్ బిఫోర్ ద వికెట్ అంపైర్ అవుట్ ఇచ్చాడు. మెగ్రాత్ బౌలింగ్లో సచిన్ టెండూల్కర్ డక్ చేశాడు షోల్డర్ బిఫోర్ ద వికెట్. నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, మీద ఒక స్పెషల్ వీడియో కూడా చేశాను, ఆ వీడియో చూడండి. దాంట్లో ఇప్పటికీ సచిన్ టెండూల్కర్ సేస్ దట్ అది నాట్ అవుట్, మెగ్రాస్ సేస్ దట్ వాజ్ అవుట్, సచిన్ పెద్ద హైట్ లేడు అందుకని అది బాల్ నేను అటెంప్టెడ్ బౌన్సర్ కానీ అది ఆ బాల్ డిడ్ నాట్ గెట్అప్ సో అది అవుట్ అని మెల్గ్రా ఇప్పటికే అంటాడు. సచిన్ తన పుస్తకంలో కూడా అది చాలా అన్యాయం అని ఇప్పటికే అంటాడు. కానీ అప్పుడు డిఆర్ఎస్ లేదు కాబట్టి మనం ఏం చెప్పే పరిస్థితి లేదు. షోల్డర్ బిఫోర్ ద వికెట్గా అది ఇప్పటికీ పాపులర్గా ఉంది. ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాలి, ఆ లాస్ట్ మ్యాచ్ ఆఫ్ ది ఆ సిరీస్లో
సిడ్నీలో లక్ష్మణ్ చేత బలవంతంగా ఓపెనింగ్ చేయించారు. లక్ష్మణ్ అప్పుడు కొత్త కొత్త ఓపెనింగ్ చేస్తే అతను వచ్చి 167 రన్స్ చేశాడు ఆఫ్ జస్ట్ 261 బాల్స్, అంటే 80 పైన స్ట్రైక్ రేట్ అది. సో అద్భుతమైన బ్యాటింగ్ లక్ష్మణ్ నుంచి, సారీ 167 188 బాల్స్, 261 టార్గెట్. సో 89 స్ట్రైక్ రేట్తో 167 రన్స్ చేశాడు 198 బాల్స్లో. సో లక్ష్మణ్ గొప్పతనం, అతని అది మంచి అటాక్ అది. బ్రెట్లీ ఉన్నాడు అక్కడ, ఐ థింక్ డేమిన్ ఫ్లెమింగ్, మంచి మంచి నేతన్ లైన్ ఎవరు ఉన్నారు, మొత్తం మంచి బౌలర్స్ ఉన్నారు వాళ్ళు. వాళ్ళందరినీ మొత్తం దే సెంటీమ్ తెందే మన లెదర్ హ్యాండ్. సో 89 స్ట్రైక్ రేట్తో 167 రన్స్ చేశాడు లక్ష్మణ్. సో లక్ష్మణ్ అరైవ్డ్ హిస్ సిడ్నీలో ఎప్పుడు కూడా అతనికి మంచి రికార్డు ఉంది. సో లక్ష్మణ్ 261 మన టోటల్లో అతను 167 చేశాడు. సో ఇప్పటికీ అది ఒక రికార్డ్, దట్ ఈస్ బ్యానర్ మెన్. ఫస్ట్ మ్యాచ్లో, ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో బ్యానర్ మెన్ రికార్డ్, తర్వాత పర్సంటేజ్ ఆఫ్ రన్స్ బై సింగిల్ బ్యాట్స్మెన్ ఇన్ ది టీమ్స్ టోటల్లో లక్ష్మణ్ ఒక అద్భుతమైన రికార్డు. సో కాంట్రవర్సీలే కాకుండా కొన్ని మంచి విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి. 2003-04 కూడా మనం డ్రా చేసుకున్నాం. ఈసారి గంగూలీ క్యాప్టెన్, అప్పుడు మన ఫ్యాబ్ ఫైవ్ మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి మనం అసలు యాక్చువల్గా సిరీస్ గెలవాల్సింది. లాస్ట్ మ్యాచ్ సిడ్నీలో అది స్టీవా లాస్ట్ టెస్ట్ మ్యాచ్, సో అతను మ్యాచ్ సేవింగ్ ఇన్నింగ్స్ ఆడు 85 అంతా చేశాడు, లేకపోతే మనం సిరీస్ గెలిచుండేవాళ్ళం 2-1. బట్ మన ఫ్యాబ్ ఫైవ్ ప్లస్ కుంబ్లే మంచి ఫామ్లో ఉన్న టైంలో మనం ఆల్మోస్ట్ ఓడించినంత పనిచేసాం. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ మనం ఓడిపోయాం, కానీ సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఇన్ అడిలైడ్, దాంట్లో వాళ్ళు 556 చేసిన మళ్ళీ లక్ష్మణ్ అండ్ ద్రావిడ్ 2001 కోల్కతా టెస్ట్ రిపీట్ చేశారు. వాళ్ళ మధ్య ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్, ద్రావిడ్ మేడ్ 233, లక్ష్మణ్ మేడ్ 180. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో అగర్కర్ 6 వికెట్స్ తీశాడు, రివర్స్ స్వింగ్ యూజ్ చేశాడు. మనకు కావాల్సిన విక్టరీ కొంచెం టైట్గా ఉన్నప్పుడు 72 నాట్ అవుట్ చేసి ద్రావిడ్ గెలిపించాడు, ద్రావిడ్ గెలిపించిన టెస్ట్ మ్యాచ్ అది. అది లక్ష్మణ్ టెస్ట్ అయితే కోల్కతాది, ఇది అడిలైడ్ ద్రావిడ్ టెస్ట్ మ్యాచ్. 300 పైగా రన్స్ చేశాడు రెండు ఇన్నింగ్స్ కలిపి, సూపర్ పర్ఫార్మెన్స్. మనకి లాస్ట్ టెస్ట్లో నేను చెప్పినట్టుగా స్టీవా మ్యాచ్ సేవ్ చేశాడు. ఇదే సిరీస్లో సిడ్నీ టెస్ట్లో, అదే లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో సచిన్ వాజ్ నాట్ ఇన్ గ్రేట్ ఫామ్, అతను ఏంటంటే వాజ్ గెటింగ్ అవుట్ ప్లేయింగ్ ద కవర్ డ్రైవ్. సో అతను ఏం చేశాడంటే 241 నాట్అవుట్ చేశాడు, దాంట్లో ఒక్క కవర్ డ్రైవ్ కూడా లేదు. సో అతని షార్ట్స్ మోస్ట్లీ ఆన్ ద లెగ్ సైడ్, ఆఫ్ సైడ్ అనేది ఉన్నదనే మర్చిపోయాడు. సో తన కంప్యూటర్ నుంచి డిలీట్ చేశాడు. ఇది కూడా నేను వీడియో చేశాను, అది కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. సో సచిన్ టెండూల్కర్ ఎంత బాగా అడాప్ట్ అవుతాడు టు ది సిచ్యుయేషన్, ఎంత బాగా తను తను కంట్రోల్ చేసుకుంటాడు అనేది, అది దీనికి అది గొప్ప ఉదాహరణ. సో ఆ 241 వితౌట్ ఎ సింగిల్ కవర్ డ్రైవ్ కూడా చాలా చాలా మనకు గుర్తుండిపోయే విషయం. 2003-04 ఇస్ ఎ వెరీ గుడ్ టూర్ మనకి అది. 2007-08 అనేది చాలా కాంట్రవర్షియల్, ఎందుకంటే దాంట్లో సిడ్నీ టెస్ట్, ఫస్ట్ టెస్ట్ మనం ఓడిపోయాం, సిడ్నీ టెస్ట్ కూడా ఓడిపోయాం. మంకీ గేమ్, సైమండ్స్ తను బాగా ఇరిటేట్ చేస్తుంటే పక్కకి పిలిచేదో అన్నాడు హర్భజన్ సింగ్, మంకీ అన్నాడని చెప్పి అది రేషియల్లీ చాలా ఆఫ్రో కరీబియన్, ఆఫ్రో ఏషియన్, ఆఫ్రో కరీబియన్ ప్లేయర్స్ రేస్ కది చాలా రేషియల్ అబ్యూస్ కింద భావించి చాలా కాంట్రవర్సీ అయింది. బట్ ఇండియా డిఫెండ్ చేస్తున్నారు, మంకీ అనలేదు, తెరి మాకీ అని చెప్పి ఒక హిందీ ఎక్స్పెలేటివ్ యూజ్ చేశాడని చెప్పి మన వాళ్ళు అన్నారు. బట్ స్టిల్ పెద్ద కాంట్రవర్సీ అయింది. బట్ ఏంటి, ఇండియా చాలా స్ట్రాంగ్గా నిలబడి మనం ఆ సిరీస్లో, బికాజ్ ఇండియా ఇస్ ఎ స్ట్రాంగ్ సూపర్ పవర్, ఇండియాని ఏమి చేయలేకపోయారు ఐసీసీ కానీ ఆస్ట్రేలియా కానీ. సో ఇండియా ఆ కాంట్రవర్సీని బయటకు వచ్చింది. ఆ సిడ్నీ టెస్ట్లో మాత్రం అంపైర్స్ లాస్ట్ డే రోజున చాలా దారుణమైన డెసిషన్స్ ఇచ్చి మనం ఓడిపోయేలా చేశారు, అది మాత్రం ఒక చేదు అనుభవంగా మిగిలిపోయింది. బట్ ఆ సిడ్నీ టెస్ట్ తర్వాత పర్త్ టెస్ట్లో పర్త్లో ఎప్పుడూ మనకు గెలవలేదు, మార్నింగ్ కూడా వీడియోలో నేను చెప్పాను. కానీ ఆ పర్త్లో ఆ టెస్ట్ మ్యాచ్ ఆ కసితో మన వాళ్ళు పర్త్లో గెలిచారు. బట్ సిరీస్ మాత్రం మనం 1-2 ఓడిపోయాం. కుంబ్లే మన క్యాప్టెన్, అప్పుడు పాంటింగ్ వాస్ దేర్ క్యాప్టెన్. సో 2007-08 చాలా చాలా కాంట్రవర్షియల్, మంకీ గేట్ కాంట్రవర్సీతో మనకి గుర్తుంది. 2011-12 ధోని క్యాప్టెన్సీలో వెళ్ళాం, అప్పుడు వాళ్ళకి క్యాప్టెన్ మైకేల్ క్లార్క్ ఆడిన 4 టెస్టులు ఓడిపోయాడు. దీని ప్రధాన కారణం ఏంటంటే మన ఫ్యాబ్ 4 ఆర్ ఫ్యాబ్ 5, ఫ్యాబ్ 4 ఎందుకంటే గంగూలీ అప్పటికి రిటైర్ అయ్యాడు, సచిన్ కావచ్చు, సెహ్వాగ్ కావచ్చు, లక్ష్మణ్, ద్రావిడ్ అందరూ ఫెయిల్ అయ్యారు ఆ సిరీస్లో. దాంతో 0-4 మనం ఓడిపోయాం, చాలా దారుణంగా మనం ఆ సిరీస్లో ఓడిపోయాం. నెక్స్ట్ మన 11-2014-15 కూడా ఒక కాంట్రవర్సీ కాదు, ఒక ఈవెంట్ఫుల్ థింగ్, ఎందుకంటే ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్ ఓడిపోయాం, థర్డ్ టెస్ట్ సిడ్నీలో డ్రా చేసుకున్నాం. ఆ తర్వాత
ధోని ఆల్ ఆఫ్ ఎ సడన్ సెడ్ నేను టెస్ట్ మ్యాచ్ రిటైర్ అవుతున్నాను, విరాట్ కోహ్లీ క్యాప్టెన్ అవుతాడు అని చెప్పాడు. విరాట్ కోహ్లీ ఆ టూర్లో బ్రహ్మాండంగా రన్స్ చేశాడు, ఎడలైడ్లో 2 సెంచరీలు చేశాడు. ఐ థింక్ ఈస్ కూడా ఆల్మోస్ట్ 690 అని రన్స్ చేశాడు విరాట్ కోహ్లీ ఆ సిరీస్లో, అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. బట్ ధోని అతను క్యాప్టెన్స్ ఇచ్చాడు, లాస్ట్ టెస్ట్ కూడా డ్రా చేసుకున్నాం, 2-0 ఆ సిరీస్ ఓడిపోయాం మనం. ధోని ఎందుకు సడన్గా 3 టెస్టుల తర్వాత టెస్ట్ మ్యాచ్ల నుంచి రిటైర్ అయ్యాడు, క్యాప్టెన్సీ వదిలేసుకున్నాడు అనేది మనకి ఇప్పటికీ తెలియదు. ఇండియన్ క్రికెట్లో కొన్ని విషయాలకి ఎప్పటికీ మనకు ఆన్సర్స్ దొరకవు. ఎవరు, నేను చాలామంది జర్నలిస్ట్ని అడిగాను, చాలామంది ప్లేయర్స్ని అడిగాను, నోబడీ నోస్ ది ఆన్సర్. ఎందుకు ధోని సడన్గా టూర్ అయిపోయిన తర్వాత రిజైన్ చేయొచ్చుగా, అది కూడా టెస్ట్ మ్యాచ్ని తప్పుకున్నాడు, వైట్ బాల్ క్యాప్టెన్ కంటిన్యూ అవుతాడు, ఎందుకు అర్జెంట్గా తప్పుకోవాల్సి వచ్చిందనే దానికి ఇప్పటికీ మనకు ఆన్సర్ లేదు. చాలా ఈవెంట్ఫుల్గా ఉన్నాయి ఆస్ట్రేలియా టూర్స్ ఎప్పుడు కూడా మనకి. అండ్ నెక్స్ట్ టూర్ 2018-19 విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలో మనం అక్కడికి వెళ్ళి 2-1 సిరీస్ గెలిచాం. పర్త్లో మాత్రం ఓడిపోయాం, 2 టెస్టులు గెలిచాం, 1 టెస్ట్ డ్రా చేసుకున్నాం, అద్భుతంగా గెలిచాం. 71 ఇయర్స్ తర్వాత ఆస్ట్రేలియాని ఆస్ట్రేలియాలో ఓడించిన ఘనత విరాట్ కోహ్లీ అండ్ కోకి దక్కుతుంది. బుమ్రా 21 వికెట్లు తీశాడు, పుజారా వాజ్ ది హీరో, 521 రన్స్ చేశాడు, కోహ్లీ కూడా బాగా బ్యాటింగ్ చేశాడు. సో అందరి నుంచి ఒక బ్రహ్మాండమైన టీమ్ ఎఫర్ట్తో మనం ఆ సిరీస్ గెలిచాం. సో ఆస్ట్రేలియాని ఆస్ట్రేలియాలో ఓడించి మనం ఒక ఫైనల్ ఫ్రాంటియర్ ఉంటాం, అట్లా దాన్ని సాధించగలిగిన 2-1 ఆ సిరీస్ మనం గెలిచాం, 4 టెస్ట్ మ్యాచ్ సిరీస్. 2020-21లో తాజాగా ఉంది, స్టిల్ ఫ్రెష్ ఇన్ మై మెమరీ. ఫస్ట్ టెస్ట్లో 36 ఆల్అవుట్, మనకి యాక్చువల్గా లీడ్ వచ్చింది ఆ ఫస్ట్ ఇన్నింగ్స్లో, ఆల్మోస్ట్ 50 రన్స్ లీడ్, కానీ పింక్ బాల్ టెస్ట్లో 36 ఆల్అవుట్ అయ్యాం. విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్ తర్వాత వెనక్కి వెళ్ళాడు, రహానే లీడ్ చేశాడు, మెల్బోర్న్లో సెంచరీ చేసి టీమ్ని గెలిపించాడు. సిరాజ్ డెబ్యూ చేశాడు సెకండ్ ఇన్నింగ్స్లో, 3 వికెట్స్ తీశాడు. సిరాజ్ అండ్ గిల్ ఇద్దరు ఆ టెస్ట్ మ్యాచ్ను డెబ్యూ చేశారు. సో ఆ 36 ఆల్అవుట్ని యూ వేర్ ఇట్ లైక్ ఎ బ్యాచ్ అని చెప్పాడు ఎవరు, రవిశాస్త్రి. సో దాన్ని ఒక పాజిటివ్గా తీసుకుని కసిగా మన వాళ్ళు మెల్బోర్న్లో గెలిచారు. సిడ్నీలో వాళ్ళదే పై చేయిగా ఉంది, కానీ పుజారా మొదట్లో ఒక స్టోన్ వాలింగ్ ఇన్నింగ్స్ ఆడాడు, తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో చివరిలో అశ్విన్కేమో బ్యాక్ ప్రాబ్లం, విహారీకేమో టార్న్ హామ్స్ట్రింగ్, పరిగెత్తే పరిస్థితులు లేరు, నడిచే పరిస్థితులు లేరు, డిఫెన్స్ ఆడే పరిస్థితులు, కానీ పళ్ళ బిగువన ఇద్దరు కలిసి ఆల్మోస్ట్ 47-48 ఓవర్స్ ఆడారు, 44 అవర్స్ ఆడి ఆస్ట్రేలియాని అలాగా నిలువరించారు. సో అంత అద్భుతమైన ఎఫర్ట్తో ఆ మ్యాచ్ డ్రా చేసుకున్నాము. తర్వాత ఆ మ్యాచ్లో 97 చేశాడు పంత్, పంత్ కనుకుంటే మ్యాచ్ గెలిచేసేవాళ్ళు, పంత్ 97 దగ్గర అవుట్ అయిపోయాడు. బట్ హీస్ హీరోయిక్స్ అవర్ డ్యూ ఇన్ ద నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్. నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ గాబా గమన్ టూటీ, ఎప్పుడు నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్లో గాబాలో ఎప్పుడు మనం గెలవంది, మనమే కాదు ఎప్పుడు 58 ఏళ్ళ తర్వాత ఎప్పుడు ఆస్ట్రేలియా అక్కడ ఓడిపోయింది ఆ టెస్ట్ మ్యాచ్లో 89 నాట్ అవుట్ బై పంత్. నేను చెప్పినట్టుగా ఎవరు రెడీగా లేరు, షార్దుల్ ఠాకూర్ కూడా కొత్త ఆ టెస్ట్ మ్యాచ్, ఐ థింక్ దాంట్లో నటరాజన్ డెబ్యూ చేశాడు, మరొకరు వాషింగ్టన్ సుందర్ డెబ్యూ చేశారు, వాళ్ళు కూడా బాగా పర్ఫామ్ చేశారు, అందరూ బాగా పర్ఫామ్ చేశారు, అందరూ కొత్త కుర్రాళ్ళు. ఆ కుర్రాళ్ళు ఒక కిర్రాక్ విజయం మనకు అందించారు, చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు ఇప్పటికీ. సో వండర్ఫుల్ విన్ అది, అది ఎప్పటికీ మర్చిపోలేము. ఆ 18-19 మనం అది ఒక హిస్టారిక్ విన్, కానీ ఇది మాత్రం ఏంటంటే ఇది ఒక ఏమంటారు ఒక ఎపిక్ విన్ అని. మనం మనకున్న కండిషన్స్, ప్లేయర్స్ లేకపోవడం, బుమ్రా గాయం కావడం, చాలామంది ప్లేయర్స్ లేకుండా మనం ఆల్మోస్ట్ హాఫ్ స్ట్రెంత్తో ఆ సిరీస్ గెలవడం, ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత అంత బాగా కమ్బ్యాక్ కావడం, ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే నిలిచిపోయే ఒక అద్భుతమైన ఒక సిరీస్. మరి ఆ సిరీస్కి 2 సార్లు వరుసగా గెలిచాం, హ్యాట్రిక్ చేయగలుగుతామా ఆస్ట్రేలియాలో? యూ హ్యావ్ బిన్ డూయింగ్ వెల్, చాలామంది అందరూ బాగా ఆడారు ఆస్ట్రేలియాలో, గవస్కర్ బాగాడు, విశ్వనాథ్ బాగాడు, మహీంద్ర రమణా, తర్వాత విరాట్ కోహ్లీ కావచ్చు, మన ఫ్యాబ్ ఫైవ్ కావచ్చు, అందరూ బాగా ఆడారు. ఇప్పుడు ఆస్ట్రేలియన్ కండిషన్స్ మన బ్యాట్స్మెన్ సూట్ అవుతాయి. సో ఈ టూర్లో కూడా మనం బాగా ఆడతాం, గెలిచినా గెలవకపోయినా మంచి ఫైట్ మాత్రం ఇస్తాం ఆస్ట్రేలియా కండిషన్లో, నాకు ఎలాంటి సందేహం లేదు.